అందరికీ నమస్కారం అండి. సర్కారు వారి పాట ఈరోజు మార్నింగ్ ప్రీమియర్స్ నుంచి మొదలైంది. వెరీ బిగినింగ్ షో నుంచి సినిమా మీద ఉన్న ఒక పాజిటివ్ బజ్ ఏదైతే ప్రీ రిలీజ్కి ముందు ఉందో దాన్ని కంటిన్యూ చేస్తూ అంతే పాజిటివ్ రెస్పాన్స్తో మా సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితేనేమి, సినిమా లవర్స్ అయితేనేమి, రెగ్యులర్గా సినిమా చూసే ఫ్యామిలీస్ అయితేనేమి చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి. వచ్చే ఫోన్ కాల్స్ కానీ, రిసీవ్ చేసుకునే మెసేజెస్ కానీ, పర్టికులర్లీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే మా సూపర్ స్టార్ క్యారెక్టరైజేషన్కి కానీ, ఆయన లుక్స్కి కానీ, ఆయన వే ఆఫ్ స్క్రీన్ ప్రజెన్స్కి కానీ మెస్మరైజ్ అవుతూ చాలా చాలా మెసేజ్లు వచ్చాయి. సో నేను ఏదైతే నమ్మి సూపర్ స్టార్ మహేష్ బాబుని ఎలా చూపించాలి, ఈయనతో ఇలాంటి కథ ఒకటి చెయ్యాలి అని ఏదైతే నమ్మి ధైర్యంగా ఆయనకి ఆయన అప్రోచ్ అవ్వడం, ఆయన ఓకే అవ్వడం, ఈ సర్కారు వారి పాట సెట్స్కి వెళ్ళడం జరిగిందో దాన్ని ఈరోజు అచీవ్ చేసినందుకు, ఆ అచీవ్ చేసే ప్రాసెస్లో మీడియా సహకారం ఎప్పటికీ మర్చిపోలేను నేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మార్నింగ్ షోతో మొదలైన ఈ ప్రభంజనం ఇంకా కొనసాగుతూ సర్కారు వారి పాట అన్ని వర్గాలకి చాలా బలంగా తాకుతుందని మా మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ కథలో మెయిన్ ఏదైతే ఒక మిడిల్ క్లాస్ ఎమోషన్ని, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు పడుతున్న స్ట్రగుల్ని ఈ బ్యాంకింగ్ సెక్టర్ మీద కానీ ఎవ్రీ మంత్, అంటే మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో రకంగా ఈఎంఐలు కడుతూ బ్యాంక్ లోన్స్ ఉన్నవాళ్ళే, ఒక హీరో హోండా బైక్ ఉన్నవాడి దగ్గర నుంచి బెంజ్ కార్ ఉన్నవాడి వరకు, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉన్నవాడి దగ్గర నుంచి జూబ్లీస్లో పెద్ద బంగ్లా ఉన్నవాళ్ళకి అందరికీ లోన్లు ఉన్నవాళ్ళే. సో వాళ్ళందరికీ వాళ్ళందరినీ టచ్ చేస్తూ ఏ కథ అయితే నేను రాసుకున్నానో ఆ కథ ఒక స్ట్రాంగ్ హీరో క్యారెక్టరైజేషన్తో సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో చెప్పించడం ఈరోజు సినిమాకి ఈరోజు చాలా ప్లస్ అయిందండి. సో అన్ని వర్గాల ప్రేక్షకులకి ఇది చాలా 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 గట్టిగా రీచ్ అయింది. సో దీన్ని ఇంత మంచి కథని, ఇంత కష్టంతో కూడుకున్న కథని రాసిన నాకు ఇది పర్సనల్గా చాలా సాటిస్ఫాక్షన్ మిగిలించిన సినిమా ఇది. సో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. అవునండి. అంటే ఇది లైక్ అండి, ప్రభావం అనేది పక్కన పెడితే అండి, మనం సినిమా చూసేటప్పుడు అందరూ ఉంటారండి, బ్యాంకు లోన్లు తీసుకున్న వాళ్ళు మనం ఎలాగైతే ఉంటామో ఆ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, కట్టిన వాళ్ళు ఉంటారు, కట్టలే కష్టాలు పడుతున్న వాళ్ళు ఉంటారు, ఎగ్గొడేసిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. సో ఇక్కడ నేను డిస్కస్ చేసింది ఏంటంటే ఈవెన్ బ్యాంక్ పీపుల్ కూడా ఏంటంటే వాళ్ళ హెల్ప్లెస్నెస్సే చూపించాం మనం అక్కడ. వాళ్ళు ఏదో వాంటెడ్లీ లైక్ పబ్లిక్ని చీట్ చేస్తున్నారని కానీ లేదంటే పబ్లిక్ని చేస్తున్నారని మనం ఎక్కడ డిస్కస్ చేయలే సినిమాలో, వాళ్ళ హెల్ప్లెస్నెస్ అంతే. సో వాళ్ళ హై అంటే ఎవరైతే ఈ కైండ్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సో లేకపోతే ఇంకోటో లైక్ అది ఎలా మిస్యూజ్ అవుతుంది అనేది మనం జస్ట్ దీని కొంత చేసుకున్న లైక్ డైలాగ్ రూపంలో కానీ సన్నివేశాల రూపంలో కానీ చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైము దానికి రెమెడీగా నువ్వు మారి కట్టాలి, నువ్వు మారి కడితే నిన్ను చూసి ఇంకొకరు మారుతాడు, ఆయన చూసి ఇంకొకరు మారుతాడు అనే హోప్ అంతే. లైక్ అంటే మేము ఒక కామన్గా మ్యాన్గా అసలు మేము మిమ్మల్ని ఎవరు ఏం చేయలేము మేము, ఎందుకంటే లైక్ సిస్టమ్ మొత్తం మీ గుప్పట్లో ఉందనేదే హీరో కూడా చెప్పేది చెప్తాడు. యా